ఒకటే ఒకటి ఆకాంక్ష, ఈ రాష్ట్రంలో ఎవరు కానీ ఏ పేదవాడు కానీ నాకు సొంత ఇల్లు లేదు అనకుండా చేయాలనేది ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ చాలామంది కూడా ఈరోజు ప్రచారాలు కూడా చేస్తున్నారు, దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఈరోజు మేము ఇవే కాదు, ఇప్పుడే మా డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా చెప్పడం కూడా జరిగింది కూడా. ఈరోజు ఈ ఫలాలు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో మేము స్కీమ్స్ అన్ని కూడా మేము ఎంత వచ్చేసిన పథకాలు ఇస్తున్నామో మీకు అందరికి కూడా తెలుసు. మహిళా అభివృద్ధి కోసం ఈరోజు చేయుతో కానీ అలాగే ఈబీసీ నేస్తం అనే విషయంలో కానీ ఇవన్నీ కూడా మేము మీ అందరి కోసం కూడా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు అమ్మ ఒడి కానీ కార్యక్రమాలు అన్నీ కూడా అనేకమైన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇవే కాకుండా ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఈ అనంతపురం పట్టణాన్ని కూడా ఒక సుందరమైన పట్టణముగా మన ఇళ్ల ముందులు కూడా ఒక అందంగా కూడా ఉండేటట్లు శుభ్రంగా ఉండేటట్లు మన ఇల్లు ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇంటి ముందర కూడా శుభ్రంగా ఉండాలి, మన ఇంటి ముందర ఉండే కాలువలు శుభ్రంగా ఉండాలి అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకొని కూడా ముందుకు పోతున్నాం కూడా. దీంట్లో అనేకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి చెప్పారు, చేతన స్థాయిలో కూడా ఉన్నాయి. ఇది కేవలం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సిబ్బంది లేకుంటే ఒక 50 మంది కార్పొరేటర్లు మేయరు డిప్యూటీ మేయర్లు వారు మాత్రమే చేయలేరు. ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్, ప్రజలందరూ కూడా దీంట్లో కూడా ఇన్వాల్వ్ అయితేనే మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి మీకు అందరికి కూడా మనం చేసాం. మన పట్టణాన్ని మనము పరిశుభ్రంగా ఉంచుకునే దాంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు కొడుతున్నాను. ముఖ్యంగా మహిళలు కూడా మీరు అనుకుంటే సాధించలేని ఏది కూడా లేదు కాబట్టి మీరు ఇట్లా ఇటువంటి దాంట్లో కార్యక్రమంలో కూడా మీ అందరు కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అలాగే మీకు ఇప్పుడున్న రోడ్లు ఇవన్నీ కూడా మేము వేయబోతున్నాం. ఒక ప్రణాళిక బద్ధంగా కూడా ఈ అనంతపురం పట్టణంలో ఎప్పుడూ లేని విధంగా గతంలో గత ప్రభుత్వాలు లేని విధంగా కూడా ఈరోజు మేము ముందుకు పోతున్నాం. మీ సహకారంతో కూడా దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఆ లబ్ధిని కూడా మీ అందరు కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మరీ ముఖ్యంగా కూడా ఈ ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఇళ్ళన్నీ కూడా మీ సొంత చేసుకున్న తర్వాత అలాగే జగనన్న కాలనీలు కూడా ఇప్పటికే కూడా దాదాపుగా 12,000 ఇళ్ళు కూడా ప్రారంభమయ్యాయి. మిగతావన్నీ కూడా అంటే ఈ 25,000 ఇళ్లలో కూడా మిగతావన్నీ కూడా త్వరలోనే కూడా అవి కూడా ప్రారంభించి మీకు ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ అలాగే ఈరోజు కట్టడానికి కూడా ఎందుకంటే కామారిపల్లి అనే దాంట్లో కూడా 6,900 మందికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మేము కూడా గుర్తించాం, అవి కట్టడాలకు అనువైన ప్రదేశం కాదని చెప్పేసి దానికి ప్రధానంగా కూడా ఈరోజు ఇక్కడ వేరే చోట కూడా స్థలాలు కూడా చూసాం. త్వరలోనే అవి కూడా మీకు ఆ ప్లేస్లో కూడా ప్రత్యాన్ని కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మిమ్మల్ని ఒక ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. ఇన్ని రకాలు మేమంతా కూడా చేస్తున్నాం కానీ ఈరోజు ఎటువంటి ప్రచారం జరుగుతుందో ఒక దుష్ప్రచారం ఈ ప్రభుత్వం పైన కానీ మీకోసం మేలు చేసే ప్రభుత్వం, మీ గురించి ఎప్పుడు కానీ ఆలోచన చేసే ప్రభుత్వం, మీ గురించి మీ బాగోగుల గురించి మీ కుటుంబ సభ్యుల యొక్క బాగోగుల గురించి మీ పిల్లల యొక్క చదువుల గురించి ఎప్పుడు ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎటువంటి ప్రచారం ఈ ప్రభుత్వం ఏదో రకంగా కూడా దీన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతుండో ఒకరు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతుంది. దానికి తీటైన జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా ఈరోజు మీ పైన ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తు ఇది మమ్మల్ని అనలేదే. మీకోసం ఇవన్నీ కూడా మాటలు పడుతున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ, అటువంటి వారికి ఈరోజు మీరు తీటైన సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా కోరుకుంటూ